ఏటల రాజేందర్ స్వార్థం రాజకీయ లబ్ధి కోసం భాజపాలో చేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ గార్డెన్లో నియోజకవర్గ భాజపా పదాధికారుల సమావేశంలో ఏటల రాజేందర్తో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. తెరాస ప్రైవేటు కంపెనీగా మారిందని, వరంగల్ కారాగారం కూల్చివేతకు సంబంధించి ఇప్పటి వరకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదన్నారు. చెంచల్గూడ జైలును కూడా కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్లో జరిగేది కురుక్షేత్ర సంగ్రామమేనని ఏటల రాజేందర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు, అధికారాన్ని, ప్రలోభాలను నమ్ముకున్నారని ఏటల ఆరోపించారు. వాస్తవాలను నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పేటి నిజాయితీ పట్లకు టీఆర్ఎస్ పట్ల స్థానండి. ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది, టీఆర్ఎస్ పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా ఇది అభివృద్ధి జరగాలంటే మా ఎమ్మెల్యే వెంటనే రాజీనామా ఇచ్చాలి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడు ప్రణాళికలు లేకుండా భూములను ఏ విధంగా అమ్ముతావు అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా నీకు గుణపాఠ చెప్తారు. నీ అరాచక పాలన భరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. ఎమ్మెల్యేల మంత్రుల చిట్టా మొత్తం తీసినాము, లీగల్ పైన తీసుకున్నాం. మేము ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమిస్తాం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపిన మీ కారు గుర్తుకు, మీ గులాబీ జెండాకు హుజూరాబాద్ లో డిపాజిట్ కూడా రాదు. ఇవాళ హుజూరాబాద్ లో జరిగేటువంటి ప్రభంజనం ఏదైతే ఆ ప్రభంజనం హుజూరాబాద్ కు మాత్రమే పరిమితం కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చుట్టుకుంటున్నారు, రేపు యావత్ తెలంగాణ చుట్టుకుంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా కూడా రేపు తెలంగాణ సమాజం నీ తక్కుటమార విద్యలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేస్తాను. ముమ్మాటికి రాబోయే కాలంలో నీవు అధికారంలోకి రావడం కల్లా అనేటువంటి విషయం కూడా ఇంటికి 10 లక్షల రూపాయలు చొప్పున కూడా ఇచ్చి మరే ఎన్నికల ప్రచారం చేసి నువ్వు ఆ ఎన్నికలకు నువ్వు మీరు గెలుస్తారో మీరు గెలుస్తారో తెలుసుకునే ఆస్కారం.